మండలం మాటాన పంచాయతీ శ్రీనివాసనగర్లో కొలుంటున్నటువంటి ఈరోజు శ్రీ విజయ వేదాలు తెలుస్తున్న 57వ సంవత్సర వాహన మహోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. నేను విజయ వేదాలు కమిటీ అధ్యక్షుడిని. నా చిన్నతనం నుంచి విజయ వేదాల స్వామిని 1960 నుంచి కూడా స్థాపించి పంచాయతీలుగా రాష్ట్ర స్థాయికి అన్ని మాతార పంచాయతీలో ఉన్న 13 గ్రామాలని కలుపుతూ పెద్దలు ప్రధాన నాయచెట్టి గారు దొమ్మిడి శ్రీరాము గారు సహకారంతో వారికి వాహనాలన్నీ కూడా మేము అప్లై చేస్తూ వారిని ప్రతి పాల నుంచి వాహనం సొంతంగా తయారు చేసుకుని ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్దతనిపిస్తూ విజయ వేదాల స్వామి కొలువై తీరినారు. విజయ వేదాల స్వామి కొలువై తీరటానికి కారణం విజయ వేదాల పేరుతోనే ఉన్నదే. వారు అనుకున్నటువంటి మన ఇక్కడ ఈ గర్భగుడిలో ఏ నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి పండుగ వెళ్ళగానే దసరా ఉత్సవానికి ఎప్పుడు వస్తుందని ఆరాటపడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని అంచెలుగా రాష్ట్ర స్థాయిలో పెరిగిందంటే విజయ వేదాల స్వామి మహాత్మ్యమని నేను నమ్ముతున్నాను. విజయ వేదాల స్వామికి ఒక రూపాయి కూడా ఒక నిల్వ ఉండదు. ఆయనే ప్రజల సహకారంతో ఎంత వైభవంగా తెలుసుకున్నాయంటే 13 వాహనాలు కొలువై తీరి అంత వైభవంగా తీర్థం నడుపుకుంటున్నారంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తుంటారు. అయితే 13 పాలల్ని కూడా పట్టుదిట్టమైన భద్రతతో ప్రతి విలేకరుల వెండి మన ప్రెస్ ఏంటి వారి యొక్క అనుభవంతో అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా సహకారంతో మీ అంత అత్యంత వైభవంగా చేయడానికి కారణమవుతున్నారని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన